కావచ్చు ఇక్కడ ఉన్న పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలంటే మీకు ఎవరకైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా అమ్మా మీకు ఎవరకైనా ఇచ్చారా మీకు ఎవరకైనా ఇళ్ల పట్టాలు ఇచ్చారా కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కోకపేటలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే పోలీసులను వెట్టి కొట్టి ఈ చౌతల పడేసి ఇయాల ఇళ్ల పట్టాల భూములు కూడా ప్రభుత్వం గుచ్చుకొని అమ్ముకుంటుంది మా అశోక్ పాచయ్య ప్రభుత్వం మీ భూములు గుచ్చుకుంటుంది మీ భూములు అమ్ముకుంటుంది మీకు 100 పడకల ఆసుపత్రి దేలేనా కరీంనగర్ వైనా మెదకు వయొచ్చన ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తుంది కాంగ్రెస్ పార్టీ తుఫాను రాబోతుంది కాంగ్రెస్ పార్టీ సృష్టించే సునామీలో బిఆర్ఎస్ గాలి కొట్టకపోతుంది ఇయాల తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తుంది మరి నేను అడుగుతున్న రాజేంద్ర నగర్ యువకులను ఇంతకుముందే శంషాబాద్ మండల పార్టీ 10000 ఓట్ల మెజారిటీ ఇస్తే ఈ నియోజకవర్గంలో 50000 ఓట్ల మెజారిటీతోని ఇయాల కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది మీ ప్రాంతం అభివృద్ధి జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఇయాల కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న ఆలోచనతోటి కేసీఆర్ నోరు తెరిచి అబద్ధాలు చెప్తుండు కాంగ్రెస్ వస్తే ధరని రద్దు చేస్తాడంట ధరని రద్దు చేస్తే మీకు రైతు బంధు రా ఇంత పచ్చి అబద్ధాలు చెప్పాడు రైతు బంధు మొదలైంది 2018 లో ధరని వచ్చింది 2020 లో ఆ రెండేళ్ళు రైతు బంధు ఎట్లొచ్చిందని నేను అడుగుతున్నా ఇయాల కేసీఆర్ చెప్తున్నాడు కాంగ్రెస్ వస్తే ఉచిత కరెంటు రాదు రైతులకని ఓ సన్నాసి ఉచిత కరెంటును కనిపెట్టిందే మేము 2004 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేటప్పుడు సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఎల్బీ స్టేడియంలో మొట్టమొదటి రోజు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు లక్షలాది మంది సాక్షిగా రైతులకు 9 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తునిచ్చే ఫైల్ మీద రైతుల మీద పెట్టిన వేలాది అక్రమ కేసులను 1200 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలను ఒక్క కలం పోటుతోని రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంటు పేటెంట్ రైతు మాది సన్నాసి 24 గంటల ముసుగులో 1000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డావు ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి రాజేందర్ నగర్ నుంచి నేను సవాల్ విసురుతున్నా ఏ వ్యవసాయానికి విద్యుత్ అందించే సబ్స్టేషన్కైనా ఓదాం లాగ్ బుక్ తీద్దాం నిజంగానే ఈ నెల మొత్తం 24 గంటల ఉచిత విద్యుత్తు రైతులకు ఇచ్చి ఉంటే నేను మా కస్తూరి నరేందర్ నామినేషన్ వెయ్యము నువ్వు తెలంగాణ రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చినట్టు నిరూపిస్తే నేను మా కస్తూరి నరేందర్ నామినేషన్ వెయ్యము ఒకవేళ రైతులకు 8 నుంచి 10 గంటల కంటే ఎక్కువ కరెంటు ఇవ్వలేదని సబ్స్టేషన్ లో నిరూపిస్తే శంషాబాద్ బస్ స్టాండ్ ముందల అంబేద్కర్ సాక్షిగా నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి కేసీఆర్ సిగ్గులేనోడే ముక్కింత పడుకుంది నేలకు రాసిపోయేదే ఉందని రాసినా రాస్తాడు ఎందుకంటే ఆయన మోసం చేసేది అలవాటైంది అదేవిధంగా రైతు బంధు రద్దయితది అంటున్నాడు 2014 మా ఎన్నికల మేనిఫెస్టో చూడండి మీడియా మిత్రులారా వ్యవసాయం చేసుకునే రైతులకు 10000 రూపాయలు నగదు వాళ్ళ ఖాతాలో వేస్తామని 2014 మా ఎన్నికల మేనిఫెస్టో మేము పెట్టినాం దాన్నే నువ్వు కాపీ కొట్టి 2017 రైతు బంధు పథకమని ఇవాళ రైతులకు నగదు బదిలీ చేస్తున్నా అంటున్నావు అందుకే ఇవాళ 10000 సరిపోతలేదు కౌలు రైతులకు అసలు ఇస్తలేవు ఉపాధి హామీ కూలీలకు రూపాయి కూడా ఇస్తలేవు కాబట్టే రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం ప్రతి రైతుకు 15000 రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది ఇవాళ భూమి ఉన్న రైతులకే కాదు కౌలు రైతులకు కూడా ప్రతి ఎకరాకు 15000 రూపాయలు ఇవ్వాలనుకున్నాం ఇదే కాదు భూమి లేని పేద రైతులకు కూడా భూమి లేదు కాబట్టి వాళ్ళకి ఏమి ఇవ్వమంటే కుదరదు అందుకే భూమి లేని పేద రైతులకు కూడా ప్రతి సంవత్సరం 12000 రూపాయలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అందుకే ఇవాళ
కేసీఆర్ ఏం చేయాలి? మా పథకం అమలు చేస్తలేడు. రైతు బీమా అన్నాడు. రైతు బీమా అంటే ఏందంటే రైతు చచ్చిపోతే 5 లక్షలు ఇస్తాడంట. నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వం నుంచి సాయం పొందాలంటే, ఈ ప్రభుత్వం రైతుకు 5 లక్షలు ఇవ్వాలంటే రైతు చచ్చిపోవాలనా? నీ ఇంట్లో ఎవడన్నా చచ్చిపోతే నువ్వు ఒప్పుకుంటావా కేసీఆర్? నేను అడుగుతున్నా, నీ ఇంట్లో ఎవడన్నా చస్తే చావు నువ్వు. ఇవాళ రైతు వండించిన పంట కొనవు. ఒట్లు కల్లాల మీద, కుప్పల మీద పసుపు, కందులు, మిర్చి, పత్తి ఇవాళ కల్లాల మీద, కుప్పల మీద అట్లేదా? 100 కిలోలకు 10 కిలోలు దండి కొడుతురు. ఇవాళ 1960 రూపాయలు గిట్టుబాటు ధర ఉంటే 1400కు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు పండించిన పంట కొనలేని సన్నాసివి, నువ్వు రైతుల కోసం మేలు చేస్తావా? అందుకే ఇవాళ కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ప్రతి పంటకి ఇచ్చి రైతులను ఆదుకోవాలి. ఏది చూడబోయినా, ఏది కొనబోయినా, కొనబోతే కొరివిలాకుంది, మన పంట అమ్మబోతే అడవిలాకున్నది ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి. అందుకే మా అమ్మ లెక్కలకు ఇంటి ఆయన చేతులు ఏమన్నా పెడితే సాయంత్రం పోయి ఆయన బెల్ట్ షాప్లో గడుతున్నాడు. కేసీఆర్ వచ్చినాక తెలంగాణ నెంబర్ 1 అయింది. దేంట్లో అయిందే? 3000 వైన్ షాపులు వచ్చినాయి, 1800 బార్ షాపులు వచ్చినాయి, 62000 బెల్ట్ షాపులు వచ్చినాయి. నీ దరిద్రుడా? నువ్వు తాగుబోతంటే ఊరంతా తాగుబోతులను తయారు చేసినావు. ఎందుకు అడిగిండు ఒక ఆయన పోయి, ఎందుక కేసీఆర్ 12 ఏళ్ళ పిల్లగాన్ని బీర్సీస చేతుల ఇంత దివాల కోరు బుద్ధి? అందుకే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సాధించిన అభివృద్ధి ఏదైనా ఉందంటే బెల్ట్ షాపులే. తాగుబోతులలోనే తెలంగాణ నెంబర్ 1 చేసిండు తప్ప ఇవాళ పంట కొనుగోళ్లలో తెలంగాణ నెంబర్ 1 కాదు. ఉద్యోగ అవకాశాల్లో తెలంగాణ నెంబర్ 1 కాదు. ఉపాధి అవకాశంలో తెలంగాణ నెంబర్ 1 కాదు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైతు పండించిన ప్రతి పంటను కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఇవాళ కొనుగోలు చేయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇదే కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పెట్టుకొని మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి ఎట్లయితే జీతం వస్తుందో మా అక్కల మా ఆడబిడ్డల బ్యాంకు ఖాతాలో నెలకు 2500 రూపాయలు మీ ఖాతాలో వేయడానికి, ఇల్లు చక్కదిద్దుకోవడానికైనా, పండుగ వస్తే ఇంత మంచి చేసుకోవడానికి ఆడబిడ్డల ఖాతాలో నెలకు 2500 జీతం వచ్చినట్టు వస్తుంది. ఆనాడు కట్టెల పొయ్యితోని మీరు ఊది ఊది ఆ పొగ మీ కడుపులకు పోయి మీ కళ్ళు మండుతుంటే, మీరు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే సోనియమ్మ మీ బాగు కోసం ఆనాడు దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్లు మీకు ఇచ్చింది. 400 సిలిండర్ కట్టెల పొయ్యితో వంట వండుకునే పరిస్థితి వచ్చింది. అందుకే ఆడబిడ్డల కష్టాలు తీరు. ఇదే కాదు, ఇవాళ పేదవాళ్లకు, ఇల్లు లేని వాళ్లకు, పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి మీ ఆడ మా అక్కలు చూస్తేనే కరెంట్ షాక్ కొడుతుంది అంటారు. అందుకే